ప్రవీణ్ గారు చెప్పండి. అదిగా సారీ అండి, నాకు వేరే కాల్ వచ్చింది అందుకే. ఇప్పుడు ఇది నేను యెహోవా ఉన్న ప్లేస్ లో ఏసు పెట్టుకోవచ్చా అంటే మీరు 100 ప్రశ్నలు వేస్తారు. 100 నుంచి మీరు లైన్ లో ఉండండి సార్, మీరు లైన్ లో ఉండండి బాబు. బాబు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, యెహోవా ఉన్న ప్లేస్ ఏసు పెట్టుకోవచ్చా? నేను ఒకటి అడిగిన, ఏసు యెహోవా ఒకటే కదా పెట్టుకోవచ్చా? దానికి చెప్పినా కదా నా ఎక్స్ప్లెనేషన్, అంటే పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? అంటే పెట్టుకోవచ్చా పెట్టకూడదా? అది కాదు, కొన్ని దగ్గర కాకపోవచ్చు. అంటే కొన్ని చోట్ల యెహోవా అన్న ప్లేస్ ఏసు పెట్టుకోవచ్చు, కొన్ని చోట్ల పెట్టుకోకూడదు, అంతేనా? అట్లే కదన్నా, నేను ఏం చెప్తున్నా, మీరు దాన్ని ఏమంటారు, దేన్నైనా జనరలైజ్ చేయొద్దు అన్న. జనరలైజ్ చేస్తే నీకు దాంట్లో ఉన్న ఏమంటారు ఫ్లేవర్ పోతుంది, దాంట్లో ఉన్న మీనింగ్ పోతుంది నీకు. ఫ్లవర్ ఈ యెహోవా ఫ్లవర్ ఏమైనా పోతుందా? పోతుంది అన్న, కొంచెం పోతుందన్నా. సరే సరే, కానీ అంటే ఇప్పుడు యెహోవా యేసు ముగ్గురు ఒకటే. అవును, అంటే నాకు తెలుసు. అంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఒకళ్ళ బర్రెలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టింది యెహోవానా యేసా? అర్థం కదనా. ఇప్పుడు దావీదు వాళ్ళ భార్యను వాళ్ళ కొడుకులు చేసి పడుకోబెట్టించింది ఎవరు? యెహోవానా యేసా? ఎక్కడ మార్చుకోవాలి? అంటే దేవుడు చెప్పిండు అన్న, మీరు వెళ్ళి అట్లా పడుకోండి. యెహోవా నేను సెలవిచ్చుచున్నది ఏమనగా, నువ్వు చూచుతుండగా నీ భార్య చెరు తీసి వాడికి అప్పగింతును. స్పష్టంగా అన్నాడు యెహోవా, స్పష్టంగా అన్నాడు. అది జడ్జిమెంట్. అలా చేయించాడు కూడా, అది పనిష్మెంట్. అది పనిష్మెంట్. ఇప్పుడు నువ్వు తప్పు చేసి నీ భార్యకి శిక్ష చేస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? నేను ఆ మాట అనకూడదు, క్షమించు క్షమించు, నేను ఆ మాట అనకూడదు. సారీ బ్రదర్, సారీ సారీ చెప్తున్నాను. గోపి గారు మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, నేను వర్క్ లో ఉన్నాను, మీరు మాట్లాడుతున్నాను సార్. నేను మధురైన వాళ్ళ అవుతా. సరే బ్రదర్, మీ పేరేంటండి? నా పేరు ప్రకాష్. ప్రకాష్, మీరు బాప్టిజం తీసుకున్నారా? లేదు లేదు, నేను జస్ట్ తెలుసు నాకు అంతే. మీరు అంటే విశ్వాస, అసలు ఎవరు మీరు? హిందువా, విశ్వాస, లేదా యేసుక్రీస్తుని నమ్ముకున్నారా, బైబిల్ నమ్ముకున్నారా, ఏంటి అసలు మీరు? మీరు ఎవరు అసలు ఫస్ట్ పరిచయం చేసుకోండి. నేనైతే ప్యూర్ కట్టర్ హిందూ అండి. ఓకే, మీరు? నేను మీరు అనుకుంటున్న క్రిస్టియన్ అయితే కాదు. క్రిస్టియన్ కాదా మీరు? మీరు అనుకుంటున్న క్రిస్టియన్ అయితే కాదు. అంటే అందరినీ జనరలైజ్ చేశారు కదన్నా మీరు అట్లా? లేదు లేదు, అందరినీ జనరలైజ్ అంటే ఇప్పుడు క్రిస్టియన్ భావజాలం అంతా ఒకటే ఉంటది. మీరు సపరేట్ ఒక నిమిషం, ఒక నన్ను చెప్పనండి ఒక నిమిషం. క్రిస్టియన్ భావజాలం అంతా ఒకటే ఉంటుందని ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు ఇచ్చానంటే, బైబుల్ అలా తయారు చేస్తుంది వాళ్ళని. నన్ను క్లియర్ గా అర్థం చేసుకోండి, మీరు చెప్పేది మీ భావజాలం డిఫరెంట్ గా ఉందంటే అది మీ అభిప్రాయం, అది అది మీకు సంబంధించింది, అది మీ ఓన్ది. కానీ బైబుల్ ఏం చెప్తుంది, బైబుల్ ఎలా ఉండాలి, బైబుల్లో బైబుల్ నమ్మినోడు ఎలా అనుసరించాలని బైబుల్ చెప్పినట్టు చేయాలి. నేను అలా చేయను, అది నా ఇష్టం అంటే అది మీ సొంత ఒపీనియన్, కాబట్టి దానికి నేనేం కాదన్ను. బైబుల్ ప్రకారం అయితే ఇతర దేవతల పేర్లు ఎత్తకూడదు, ఇతర దేవతల పేర్లు ఉచ్చరించకూడదు. ఇంకపోతే వాళ్ళు చేసిన బలులు కానీ, వాళ్ళు చేసిన ప్రసాదాలు కానీ వీళ్ళు స్వీకరించకూడదు. అది స్పష్టంగా పాత నిబంధనలో చెప్పాడు. అందుకని మీరు దానికి నేను విరుద్ధం అండి, నేను మీ ప్రసాదాలు తింటాను, మీ గుడికి వచ్చి దండం పెట్టుకుంటానంటే ఇంకా నేను చేయగలిగింది లేదు అట్లా. అది అట్లా మీరెవరు ఇంతకీ, అంటే నేను చెప్పినట్టు మీరున్నారా, లేకపోతే మీ దగ్గర డిఫరెంట్ ఉంటే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అంటే యాక్చువల్గా నేను మీరు చెప్పినట్టు, మీరు చెప్పిన రెండు పాయింట్లలో నేను లేను. అంటే అర్థం కాలేదు. అంటే ఇప్పుడే నేను ఎట్లా అంటానా, నాకు మంచిగా అనిపించిందని నేను బిలీవ్ చేస్తాను. అంటే దైవ గ్రంథం అది చెప్పదు కదా, నీకు నచ్చినట్టు నువ్వు ఉండమని చెప్పే దైవ గ్రంథం కాదు కదా. అర్థం కాదు. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉంటాను అన్నాను అనుకోండి, దైవ గ్రంథంతో పని లేదు, నీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు. లేదు, దైవ గ్రంథం ఎలా చెప్పినా దాని ప్రకారం నడుచుకుంటాను అంటే ఆ విశ్వాసం వేరు మళ్ళీ. నేను అందులో లేనన్న. మీరు పుస్తకాన్ని బలంగా నమ్మలేదు. అర్థం కాలేదు. బైబిల్ని బలంగా నమ్మారా లేదా మీరు? నేను చెప్పినా కదా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, నాకు అది బైబిల్ గానీ ఏదైనా కానీ నాకు అనిపిస్తే నేను దాన్ని ఫాలో అవుతా. ఇంకొకటి అది, ఇప్పుడు ఏసయ్య అందరినీ అన్ని పాపాలు అందరి పాపాలు క్షమించి పరలోకం తీసుకెళ్తాడు ఆయన నమ్ముకుంటే కాన్సెప్ట్ మీరు నమ్ముతున్నారా లేదా? అర్థం కాదు, ఏమన్నారు? ఏసయ్య నమ్ముకుంటే ఇప్పుడు సపోజ్ నేను దొంగతనాలు చేసా, మర్డర్లు చేసా, మానభంగాలు చేసా, కొన్ని సంవత్సరాల తర్వాత నేను చేసిన తప్పని తెలుసుకుని ఏసయ్య నమ్ముకున్నాను, నమ్ముకోగా నా పాపం క్షమించబడి నేను పరలోకం వెళ్తాను అని, ఈ అసలు ఏసయ్య మన పాపాల కోసం వచ్చాడు అనే కాన్సెప్ట్ మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతానా? నమ్ముతున్నారు కదా. అవును. మరి ఇప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా సరే ఏసయ్య నమ్ముకుంటే పరలోకం వెళ్తాననే కాన్సెప్ట్ కూడా మీరు నమ్ముతారా? నేను నమ్మను. అది అదేంటి? ఎందుకంటానా, ఇప్పుడు
ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఒక తప్పు చేసిండు, దానికి ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ సిస్టమ్ తీసుకోండి, ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే ఒక ఒక శిక్ష వేయబడ్డది ఆ వ్యక్తికి. సో దాని ద్వారా ఆ వ్యక్తి రియలైజ్ అయ్యిండు. సో రియలైజ్ అయ్యి నేను ఇది కాదు నేను ఉండాల్సింది ఇట్లా అని ఒక కరెక్ట్ వేలోకి వచ్చినప్పుడు డెఫినెట్లీగా అతను అందరిలాగా ఏమంటారు, ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళలాగా బతకనికి అర్హుడే కదా. కానీ ఆ చేసిన పాపానికి శిక్ష అనేది ఉండాలి కదా. సరే ఇతను రియలైజేషన్ అయ్యాడంటే బతకడానికి అర్హుడు, బట్ ఆ పాపానికి శిక్ష అనేది ఉండాలి కదా. అవునన్నా, ఆ శిక్షనే ఏమంటారు, జీసస్ మన కోసం భరించిండు. మీరు ఆ శిక్షను అంటే ఇటర్నల్ గా ఫిజికల్ గా కాదు, అంటే తెలుసా మీకు ఈ కాన్సెప్ట్ ఇటర్నల్ ఫిజికల్. మీరు చెప్పదలసిన చెప్పండి. ఇప్పుడు నేను అదే చెప్పాను, నాలుగు మటన్ చేసి నాలుగు దొంగతనాలు చేసి నేను జనరలైజ్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే జనరలైజ్ కాదు, ఆ కాన్సెప్ట్ మనం లోతుగా అధ్యయనం చేసినప్పుడు మనకు విషయాలు బయటపడతాయి. రెల్మ్స్ అంటారు తెలుసా, రెల్మ్స్ అంటారు తెలుసా, రెల్మ్స్ ఏంటది, రెల్మ్స్ డైమెన్షన్స్ నాకు నాకు తెలియదు, నాకు తెలియదు. కస్టోడియన్స్, వాచ్ కీపర్, నాకు ఐడియా లేదు అవన్నీ. మీకు సబ్జెక్ట్ ఉందా ఇదేమన్నా? లేదు లేదు, ఐడియా లేదు. ఓకే, నేను అది ఉంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేదు లేదు పర్లేదు, మీకు నాకు నాకు అర్థమయ్యేంత రీతిలో మీరు చెప్పండి, మీకు అర్థమయ్యేంత రీతిలో నేను చెప్తాను. నేను ఒక బుక్ చెప్తాను, అది చదవండి మీరు, చదివిన తర్వాత వి విల్ డిస్కస్. నేను బైబిల్ తప్ప వేరే పుస్తకం ఏది చదవను బ్రదర్, నాకు బైబిలే ఇంపార్టెంట్. ఓకే చదవండి అన్న. కొన్ని కోట్ల పుస్తకాలు ప్రపంచంలో, కొన్ని కోట్ల పుస్తకాలని ఒక్కో దాంట్లో ఒక్కో థియరీ ఉంటుంది, ఒక్కో దాంట్లో ఇంకొక ఒక్కొక్క రకంగా రాస్తారు. అవన్నీ తీసుకొని స్టడీ చేసి దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మత గ్రంథం ఏం చెప్తుంది, మత గ్రంథం ప్రకారం నువ్వు ఎలా బతకాలి, మత గ్రంథం ఏం, మత గ్రంథాన్ని నువ్వు ఎలా అనుసరించాలి అనే అంశాలు నాకు తెలుసు తప్ప వేరే పుస్తకాలు చదువుకొని దాంట్లోంచి నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అయితే మీరు నేర్చుకోండి, నేనేం కాదన్నా, మీరు నేర్చుకోండి. బట్ ఏంటంటే నా సిద్ధాంతం ప్రకారం ఎవరు మత గ్రంథాన్ని వాళ్ళు విశ్వసించాలి, వాళ్ళ మత గ్రంథం ప్రకారం బతకాలి అంతేగాని. నేను దాంట్లోంచి కొన్ని పాయింట్లు తీసుకుంటా, నేను కొన్ని పాయింట్లు తీసుకొని నాకు నచ్చిన పాయింట్ నేను యాక్సెప్ట్ చేయనంటే అది మీ స్వదేశం కిందకు వస్తుంది. ఇప్పుడు దైవ గ్రంథాన్ని మీరు అనుసరించినట్టు కాదు, దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయకూడదు. మీరు నా అట్లా అంటే మనోధర్మశాస్త్రం తెలుసా మీకు? మనోధర్మశాస్త్రమా? తెలుసు, అది హిందువుల గ్రంథమేనా? అవును హిందువులదే. అందులో బాల్య వివాహాలు చేసుకోవాలని అంటారు తెలుసా? లేదు లేదు, నీకు ఒక విషయం చెప్తాను నేను. మనోధర్మ శాస్త్రంలో ఒక నిమిషం నన్ను చెప్పని, నన్ను చెప్పని. మనోధర్మ శాస్త్రంలో అరే నన్ను చెప్పని మొత్తం, అరే నువ్వు కంగారు పడుకో. మనోధర్మ శాస్త్రంలో మొత్తం 3000 శ్లోకాలు మాత్రమే ఉంటాయి, అర్థమైందా? 3000 శ్లోకాలు ఉంటాయి. అయితే ఇను తమ్ముడు నువ్వు కంగారు పడతావే. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మనోధర్మ శాస్త్రాన్ని 5000 శ్లోకాలుగా చేశారు దాన్ని బ్రిటిష్ వాళ్ళు. మార్క్ మ్యాక్స్ మొల్లర్ అనే అతను చేశాడు. మీకు దాని దగ్గర మీకు ఎవిడెన్స్ ఉందా? ఉంది, అందుకే కదా నేను మాట్లాడుతుంది. నీ శ్లోకాల పేర్లు కూడా అందుకే చెప్పాను, 3000 5000 అని చెప్పాను నేను. ఓకే అట్లా మీ ప్రామాణిక మనోధర్మ శాస్త్ర గ్రంథం ఏదో చెప్పు. మనోధర్మ శాస్త్రం 3000 శ్లోకాలు ఉన్నదే ప్రామాణికం. అది 3000 శ్లోకాలు ఉన్న ప్రామాణిక గ్రంథం ఏది? రామాయణంలో ప్రామాణికం ఏంటంటే వాల్మీకి రాసిన రామాయణం. దాంట్లో వాల్మీకి రాసిన రామాయణంలో ఒక తర ప్రతిమ వాళ్ళందరూ తమ పేర్లు పెట్టుకుని కొన్ని వందల గ్రంథాలు రాశారు. ఏది ప్రామాణికం అంటే అందరూ వాల్మీకి రామాయణమే రాశారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను బ్రదర్, మొల్ల రామాయణం ప్రామాణికం కాదది. మొల్ల ఎప్పుడు రాసింది? 13th century రాసింది రామాయణం. అది ఆమె ఏం చేసింది? వాల్మీకి రామాయణం సంస్కృతంలో దాన్ని యాసిడ్గా తెలుగులో కన్వర్ట్ చేసింది. ప్రతి ఒక్కడు ఏం చేస్తాడంటే ఎవరు తీసుకుని వాల్మీకి రామాయణం తీసుకోవాలి. సంస్కృత శ్లోకాలని తర్జుమా చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా తర్జుమా చేశారు. అవును, అలా మొల్లగూడ రామాయణం రాసింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 450 రాశారు రామాయణాన్ని. అట్లా నేను ఒక నిమిషం నేను చెప్పేది బ్రదర్, మీకు అదే అర్థం కావట్లేదు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చెప్తగా తెలుసుకోవాలి 450 రామాయణం అసలు ఎందుకున్నాయి, ఏంటి ఇవన్నీ అని మీరు తెలుసుకోవాలి ఎందుకున్నాయి. ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొన్ని శ్లోకాలు తీసేయడం, కొన్ని శ్లోకాలు చేర్చడం, లేకపోతే అర్థాలు మార్చేయడం చేశారు. అవన్నీ ప్రామాణికం కాదు కదా. నీకు నచ్చి ఇప్పుడు నువ్వు అన్నావు నాకు బైబిల్ నా ఇష్టము, అది నేను కొన్ని నమ్ముతా కొన్ని నమ్మని అన్నావు. అది నేను ప్రామాణికంగా తీసుకోలేనుగా, బైబిల్ ఉన్నదే నేను ప్రామాణికంగా తీసుకుంటాను. నేను కొన్ని నమ్ముతా కొన్ని నమ్మనవి పాటిస్తాను. అదే తమ్ముడు, నచ్చినవంటే నమ్మినవే కదా, నువ్వు నచ్చింది నమ్మకుండా ఇప్పుడు నమ్మలేదు, నాకు నచ్చలేదు వదిలేసావు అంతే.
నాకు నచ్చని కూడా కొన్ని నేను నమ్ముతుండొచ్చు. నువ్వు ఆ మాట స్టేట్మెంట్ ముందరే ఇవ్వాలి కదా ఇప్పుడు ఇస్తే అట్లా చెప్పు, మళ్ళీ అది మాట మార్చినట్టు అవుతుంది మనం మాట మీద నిలబడాలి కదా. నేను మాట్లాడేది మీకు కరెక్ట్ గా అర్థమైతే నేను అర్థం అంటే ఇప్పుడు నిన్ను పూర్తిగా నువ్వు నీ నా ఇష్టం వచ్చిన నేను మాట్లాడి నువ్వు అర్థం చేసుకోవాలంటే కరెక్ట్ కాదు కదా తమ్ముడు అది చెప్పు. మత గ్రంథం అంటే పూర్తిగా విశ్వసించినప్పుడు మాత్రమే నువ్వు క్రిస్టియన్ అవుతావు. నాకేదో నచ్చింది నేను నమ్ముతా, లేదా నాకు నచ్చింది నమ్మను, నాకు ఇష్టమైంది నమ్ముతా, నాకు ఇష్టమైంది నమ్మదని నువ్వు నువ్వు విశ్వాసం కాదు. నువ్వు నా దృష్టి నువ్వు విశ్వాసమే కాదు, నువ్వు అనర్హుడు క్రైస్తవానికి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మరి అట్లా అంటే హిందువులందరూ హిందువులు కాదు, ముస్లింలందరూ ముస్లింలు కూడా కాదు. హిందువుల పరిస్థితి వేరు, హిందువులు అందరూ కూడా అన్ని మత గ్రంథాలు సమానం, అందరూ దేవుళ్ళ సమానం అని చెప్పే వాళ్ళు హిందువులు. క్రైస్తవులు ఏంటి, నా దేవుడు మాత్రమే తమ్ముడు. ఇన్ని తమ్ముడు నువ్వు అడిగావు నన్ను చెప్పని నేను అందుకే చెప్తున్నా. నేను క్రైస్తవులు ఏం చెప్తారు, మా దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, తక్కువ వాళ్ళు రాళ్ళు రప్పలు అని చెప్తారు. ఖురాన్ ఏం చెప్తుంది ఇన్ని తమ్ముడు, ఖురాన్ ఏం చెప్తుంది, నా దేవుడు తప్ప ప్రపంచంలో ఎవడు లేడు, అల్లా నమ్మని వాళ్ళని చంపేశామని ఖురాన్ చెప్పింది. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను, నీకు ఒక ఉదాహరణ చెప్తా నేను. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందా, జరుగుతుంది కదా, అక్కడ తీవ్రవాదులు ఉన్నారు కదా, 40 మంది స్కూల్ పిల్లల్ని చంపేశారు గొంతుకాయలు కోసి, తెలుసా మీకు, తెలుసు. 40 మందిని చంపేశాడు ఆడు. ఇప్పుడు 40 మందిని చంపిన వాడు ఎక్కడికి వెళ్తాడు, ఖురాన్ ప్రకారం వాడు స్వర్గానికి వెళ్తాడు. తమ్ముడు నన్ను కంప్లీట్ చేయండి, నన్ను కంప్లీట్ చేసాను నువ్వు మాట్లాడు, నేను చెప్పాల్సిన స్టేట్మెంట్ ఇవ్వను. వాడు 40 మందిని చంపినాడు, ఖురాన్ ప్రకారం స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఎందుకని, ఎవడైతే అల్లాని విశ్వసించడో వాడిని చంపేయమని ఖురాన్ స్పష్టంగా చెప్పింది. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇతను 40 మందిని చంపినోడు గనక పసిపిల్లని చంపినోడు, యేసును నమ్ముకుంటే మారు మనసు పొంది యేసును నమ్ముకుంటే వీడు స్వర్గానికి వెళ్ళిపోతాడు బైబుల్ ప్రకారం. కానీ హిందూ గ్రంథాల ప్రకారం వీడు శిక్ష పడుతుంది కంపల్సరిగా. వీడికి క్షమాభిక్ష కానీ ఇట్లాంటివన్నీ ఏముండవు హిందూ గ్రంథాల ప్రకారం. ఇప్పుడు వీటిలో నీకు ఏది రేట్ అనిపించింది, ఒక్క నిమిషం అన్న, మీరు జనరలైజ్ చేద్దాం ముందే చెప్పినా, జనరలైజ్ ఉన్న వాస్తవం ఇది మార్కు 16:16 చెప్తున్నా, విను విను కదా, మార్కు 16:16 నమ్మి పాపించం పొందిన వాడు రక్షించబడను, వాడు ఎవడైనా కానీ నమ్మని వాడి శిక్ష విధించబడను. బైబిల్ చెప్పింది కదా, నేను చెప్పిన వాక్యం కాదు అయితే. అదే అన్న, దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా విని కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉత్తగనే ఎట్లా రియలైజ్ అవుతాడు అన్న, ఒక వ్యక్తి ఉత్తగనే ఎట్లా రియలైజ్ అవుతాడు అది నాకేం తెలుసు, మరి తెలుసుకోండి కదా. మన నమ్మి బాబు అక్కడ రియలేషన్ అని రాశాడా, ఎప్పుడు ఓడి చూపించండి బైబుల్లో, కాదు కాదు మీ సొంత వచనాలు చెప్పొచ్చు నాకు వద్దండి, మీ సొంత వచనాలు వద్దండి బైబుల్లో రియలైజ్ చేసిన వాళ్ళని ఎక్కడుందో చూపించండి, బైబిలే చెప్తున్నా ఎక్కడుంది వచనం చూపించండి. పౌలు గురించి తెలుసా మీకు, పౌలు నాకు అది కాదు, రియలైజ్ చేసిన అవ్వాలి ఎక్కడుందో చూపించండి నాకు, చెప్తున్నా అదే ఎక్స్ప్లెనేషన్, సొంత వాక్యాలు వద్దు బ్రదర్, మీరు రిఫరెన్స్ చూపించండి. రిఫరెన్స్ చెప్తున్నా నా పౌలు గురించి మీకు తెలుసా, ఏముంది చెప్పండి పౌలు గురించి. పౌలు సంఘాన్ని హింసిస్తాడు అవునా, ఓకే. పౌలు గుడ్డోడు అయినా కాలేదా, గుడ్డివాడు అయినా కాలేదా, మీరు చెప్పదలుచుకుని చెప్పండి, ప్రశ్న అడగద్దు మీరు చెప్పదలుచుకుని చెప్పండి. అదే అన్న, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పు కదా, నువ్వు ఆన్సర్ చెప్తే పౌలు గురించి నాకు తెలియదు అసలు, మరి తెలుసా నిన్నకన్నాడు ఇప్పుడు తెలియదు ఏంటది, పౌలు సౌలు పౌలు అయ్యాడని తెలుసు కానీ నువ్వు గుడ్డోడు అయ్యాడు కుంటోడు అయ్యాడు నా వచ్చిన నాకు తెలియదు, మరి ఎక్కడున్నా నాకు తెలియదు అవన్నీ. అయితే మీరు ఒక పని చేయండి అన్న, మీరు కంప్లీట్ గా తెలుసుకోండి, నాకు అవసరం లేదు కదా. నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, బాప్టిజం నమ్మి మార్కు 16:16 ఎవడైతే నమ్మి బాప్టిజం పోతే వాడు రక్షించబడతాడు బైబుల్ ప్రకారం, నమ్మని వాడు శిక్షించబడతాడు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం, ఇది బోల్డ్ స్టేట్మెంట్స్ అన్న, ఇది ఏమంటారు దీంట్లో నీకు లోతైన అర్థం చెప్పు. సరే ఇప్పుడు నాకు లోతైన అర్థం తెలియదు, నువ్వు చెప్పి ఏంటో మార్కు 16:16 ప్రకారం అన్న, దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అదే నువ్వు చెప్పు, ఎక్కడ బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపించి చెప్పు నాకు ఏమున్నాయో. నేను అదే చెప్తున్నా ఇప్పుడు, నువ్వు సీక్వెన్స్ చెప్పు తమ్ముడు, నువ్వు సీక్వెన్స్ చెప్పు నాకు ఎక్కడుందో చెప్ప, చూపించు నాకు రిఫరెన్స్. ఏది ఇప్పుడు మార్కు 16 ప్రకారం నమ్మి ఎవడైతే బాప్టిజం పొందుతాడో వాడు రక్షించబడతాడని రాసింది, దాని అర్థం ఏంటి అసలు, అసలు బాప్టిజం అంటే తెలుసా మీకు. అరే నాకు కాదు తమ్ముడు, నువ్వు అడిగిన దానికి చెప్పు, నువ్వు అది అది బాప్టిజం అంటే ఏంటి, ఎక్కడ తీసుకోవాలి, నమ్మడం అంటే బాప్టిజం అంటే మీకు తెలుసా. తెలుసు, నమ్మడం అంటే యేసు దేవుడు అంగీకరించి బాప్టిజం తీసుకోవడం, నమ్మి బాప్టిజం తీసుకోండి, యేసు క్రీస్తు నమ్మి బాప్టిజం తీసుకుంటే వాడు క్రైస్తవుడు అవుతాడు. అదే నేను దేవుణ్ణి అంగీకరించడం అంటే మారు మనసు పొందటం,
అంటే మారు మన్ అంటే చేంజ్ కావడమే కదా, చేంజ్ కావడమే. నేను తప్పులు చేసినా అవును, ఇంతకు ముందు నాకు చెప్పాను కదా 40 మంది పిల్లల్ని చంపాడు, వాడు మారు మనసు పొందాడు అనుకోదాడు. 40 మంది చంపినాడు మారు మనసు రాదంటావా? 40 మంది చంపినాడు మారు మనసు రాదంటావా? వస్తుందా ఎవరికి? 40 మంది చంపిన వాడికి వానికి ఇచ్చే వానికున్న పరిస్థితి కాదు, వస్తున్నా రాదా వచ్చే అవకాశం ఉందా లేదా మనమే డిపెండ్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది 40 మంది పిల్లలు ఏంది, 100 రేపులు చేసిన వాడు కూడా పాపించం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చూసుకో, ఒక నరమాంస పక్షి ఒకటి నేను చెప్పేది, మొన్న ఒక స్టోరీ విన్నా ఈ జాన్ వెస్టి గారు చెప్తుంటే, ఒక నరమాంస పక్షి కూడా నరమాంస కొన్ని 100 మందిని తిన్న నరమాంస పక్షి కూడా నమ్ముకొని బాప్టిజం పొంది రక్షించబడ్డాట. మరి 40 మంది చంపినాడు మారు పిల్లలు చంపినాడు మారు మనసు రాడా, ఏసఐ నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళాడా బైబిల్ ప్రకారం? ఎట్లా వస్తుందన్న మారు మనసు? వాడు దానికి వాడు ఎంత సఫర్ అవుతాడో, వాడు వేసింది తప్పని వాడు రియలైజ్ కావాలంటే. ఇప్పుడు నేను చెప్తుంది అదే, 100 మంది 200 మంది నేను నరమాంస భక్షకుడే మారు మనసు పొందాడు. నువ్వు చదువుకో, నేను చెప్పటంగా జాన్ వేసి వీడియో చూడు, నువ్వు విను ఒకసారి చెప్తాడు ఆయన మీటింగ్ లో. అన్న నేను ఏమంటున్నా ఇప్పుడు, నేను ఒకటి నేను ఆయన చెప్పిన స్టోరీ నేను చెప్తాను, వింటావా నువ్వు ఒకసారి? అన్న నేను ఏమంటున్నా వాళ్ళు చెప్పకనే స్టోరీ, నువ్వు కూడా నీకు నీకు మంచి తెలుస్తుంది. నేను ఆ మంచి స్టోరీ వాళ్ళు నాకు చెప్పారు. ఇప్పుడు ఎవరు ఫాలో అయిపోయినా అందరూ నేను చెప్పేది, ఒక అతను ఒక అడవిలో వెళుతూ ఉంటాడు, వెళ్తున్నప్పుడు ఇంకొక అతను ఎదురొచ్చాడు. ఒక నిమిషం విను ఆ ఎదురొచ్చిన మనిషి అడిగాట, ఏవయ్యా ఇక్కడ ఎవరు ఒక నరమాంస భక్షకుడు ఉన్నాడట కదా, అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పి అతను తీసుకెళ్ళాట. సరే ఇద్దరు నడుచుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళాట. వెళ్ళంగానే అక్కడ అన్ని పుర్రెలు, ఆ అస్థి పంజరాలు, కొన్ని 100 అస్థి పంజరాలు, కొన్ని 100 పుర్రెలు ఉన్నాయట. చూపించి ఇతను చెప్పాట, ఎవరు నువ్వు అంటే, ఇంతకుముందు ఆ నర్మాంస భక్షకుడు ఎవరిని అడిగారు కదా, నేనేనండి, ఇవన్నీ తిన్నది నేనే మొత్తం, ఇప్పుడు ఏసఐ నమ్ముకున్నాను, నా మారు మనసు పొందాను అని చెప్పి చెప్పాట. మరి అతను అన్ని 100 మందిని చంపి తిన్నాడే నా మారు మనసు పొందాడు, ఈ 40 మంది పిల్లలు చంపినాడు మారు మనసు పొందడని నువ్వు ఎలా గ్యారంటీ చెప్తావు? అది ఇస్రాయల్ దేశంలో కదా, అక్కడ ఎవడొకడు నమ్మి ఒరే బాబు నువ్వు చేసిన పాపాలు పోవాలంటే ఏసై నమ్ముకుని నీ పాపాలన్నీ పోతాయి అని చెప్తే, ఆ చచ్చి రేపో ఇల్లుండో సస్తదనంగా వాడు గదికిన బాప్టిజం తీసుకుని రక్షించబడ్డట్టే కదా వాడు బైబిల్ ప్రకారం. ఒకటి 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 ఎప్పుడైనా